హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ రాజు. ఈరోజు మనతో పాటు లైఫ్ కోచ్ మిస్టర్ అభినయ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్ సార్. హలో, ఎలా ఉన్నారు? సో ఫైన్ సార్. చాలా మంది యాంగ్జైటీ 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 అంటారు, అసలు యాంగ్జైటీ అంటే ఏంటి? ట్రూ అండి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో వచ్చే మనకుండే ఎవరికుండే వర్క్ స్ట్రెస్ అవ్వచ్చు, లేకపోతే లైఫ్లో ఉండే చాలా ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, రైట్? సో యాంగ్జైటీ అనేది ఒక చాలా కామన్ సైకలాజికల్ డిసార్డర్ లాగా మారిపోయింది. ఇట్స్ వెరీ క్వైట్ కామన్. నాకున్న ఎక్స్పీరియన్స్ నుంచి, ఒక 17 ఇయర్స్ ఓల్డ్ ఉండే ఒక 10th క్లాస్ చదువుకునే ఒక అబ్బాయి దగ్గర నుంచి, అమ్మాయి దగ్గర నుంచి 70-80 ఇయర్స్ ఓల్డ్ ఉన్న వాళ్ళకు కూడా ఈ చాలా కామన్గా ఈ డిసార్డర్ అనేది ఈ మధ్యలో మనకు చాలా కనబడుతుంది. ఓకే, సో లెట్ అస్ అండర్స్టాండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ యాంగ్జైటీ, రైట్? యాంగ్జైటీ అనే ఒక పర్టికులర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంగ్జైటీ అంటే చాలామంది ఒక వాడు విసే యాంగ్జైటీ అనగానే దాన్ని ఒక ఇమీడియట్ ఒక డిసీజ్ లాగానో దాని లాగానో అనుకుంటారు. ఓకే, బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాకపోతే యాంగ్జైటీకి యాంగ్జైటీ డిసార్డర్కి ఉన్న డిఫరెన్స్ మనకు తెలియాలి, రైట్? యాంగ్జైటీ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన లైఫ్లో కూడా చాలాసార్లు ఇది జరగవచ్చు. ఓకే, నేను రోడ్ మీద 120 స్పీడ్లో కార్ నడుపుతున్నా. ఓకే, సడన్లీ ఎవరన్నా నా కారు ముందు ఆపేశారు. ఓకే, సో నేను యాక్సిడెంట్ని ఒక 5 సెంటీమీటర్స్ గ్యాప్లోనో ఒక ఫ్యూ సెకండ్లో మిస్ అయిపోయాను, రైట్? సో నేను ఆ కార్ని ఆపిన వెంటనే నా బాడీలో కొన్ని చేంజెస్ వస్తాయి. అది నా బాడీలోనే కాదు, ఎవరైనా సరే ఒక యాక్సిడెంట్ని సడన్గా ఇట్లా మిస్ అయినప్పుడు హార్ట్ డ్రాప్ అయినట్టు, హార్ట్ చాలా ఫాస్ట్గా కొట్టుకుంటుంది, ఊపిరి చాలా ఎక్కువగా తీసుకోవాలి అనిపిస్తుంది, దీని షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అంటారు, లైక్ యూనో హార్ట్ పాల్పిటేషన్స్ వస్తాయి. ఓకే, కాళ్ళు చేతులు వణకడం మొదలు పెడతాయి. ఓకే, అండ్ నమ్నెస్ వస్తుంది, కాళ్ళని ఇంకా చేతుల్ని సరిగ్గా మనం ఫీల్ అవ్వలేమో ఇవన్నీ, రైట్? ఓకే, అదే ట్రెమ్లింగ్ అంటే అదే, యూనో కాళ్ళు చేతులు వణకడము, చేతులు కాళ్ళు చాలా నమ్నెస్ రావడము, వణుకు రావడము, మాట్లాడేటప్పుడు నత్తి రావడం, ఇవన్నీ వస్తాయి. సో ఇవి జనరల్గా ఏంటంటే, సో కారులో ఒక మనిషి అట్లా కార్ మిస్ అయిపోయి ఒక యాక్సిడెంట్ మిస్ అయిపోయి కారు ఆపినప్పుడు ప్రతి ఒక్క మనిషిలో వచ్చే బాడీలో వచ్చే చేంజెస్ ఇవే. ఓకే, నేను చెప్పినట్టు హార్ట్ పాల్పిటేషన్స్, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, అంటే గుండె వేగంగా కొట్టుకోవడము, ఊపిరి తీసుకోకుండా ఉండడము, కాళ్ళు చేతులు వణకడము, భయపడము, కడుపులో ఏదో చాలా భయం భయంగా అనిపించడము, సో ఇవన్నీ అనమాట. ఓకే, లేకపోతే హెడ్ ఎగ్స్ లాగా రావడము ఎట్సెట్రా, రైట్? సో సీ, దిస్ ఈజ్ నథింగ్ బట్ యాంగ్జైటీ. ఓకే, సో ఇప్పుడు మనం ఒక 50th, ఒక పెద్ద బిల్డింగ్ ఉంది, ఒక 50th ఫ్లోర్లోకి వెళ్ళిపోయాం. ఓకే, కింద చూసినప్పుడు కూడా మనకి గుండె డ్రాప్ అయినట్టు, ఓకే, హార్ట్ పాల్పిటేషన్స్ వస్తున్నట్టు అనిపిస్తుంది. సీ, దిస్ ఈజ్ ట్రూ. ఓకే, దిస్ ఈజ్ నథింగ్ బట్ యాంగ్జైటీ. ఓకే, కానీ యాంగ్జైటీ డిసార్డర్ ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే, సి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పినట్టే ఒక కార్, యూనో ఆ కార్ నేను ఆపినప్పుడు, యాక్సిడెంట్ మిస్ అయినప్పుడు నాకు హార్ట్ పాల్పిటేషన్స్ లేకపోతే షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ ఇవన్నీ వచ్చినప్పుడు నేను వెంటనే నాకు ఏమైపోయింది ఏమైపోయింది అని చెప్పి నేను వెంటనే హాస్పిటల్కి వెళ్ళాను. ఐ డోంట్ ఈవెన్ చెక్ ఓ నాలో ఏదైనా రాంగ్ ఉందా అని చెప్పి నేను అనుకోను. ఎందుకు? చిన్నప్పటి నుంచి ఒక యాక్సిడెంట్ మిస్ అయినప్పుడు, లేకపోతే నేను ఒక రిజల్ట్ గురించి వెయిట్ చేస్తున్నాను యాజ్ ఏ స్టూడెంట్, ఒక రిజల్ట్ నాకు వస్తుంది అప్పుడు నా బాడీలో వచ్చే చేంజెస్, నేను యాక్సిడెంట్ మిస్ అయినప్పుడు వచ్చే చేంజెస్, లేకపోతే నేను చెప్పినట్టు 50th ఫ్లోర్ బిల్డింగ్కి వెళ్ళి కింద చూసినప్పుడు నా బాడీలో వచ్చే చేంజెస్ అనేవి అందరికీ సేమే. సో నేను భయపడను, వాటికి ఏమవుతుందని నేను ఆలోచించను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఏ సిచ్యువేషన్లో ఉన్నా సరే, ఇట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు నా బాడీ ఇట్లాగే రియాక్ట్ అవుతారు నాకు ఆల్రెడీ తెలుసు. అండ్ దిస్ ఈజ్ నథింగ్ బట్ యాంగ్జైటీ. ఓకే, యాంగ్జైటీ అనేది ఏంటంటే, మనకు ఒక రియల్ డేంజర్ ఉంది, కార్ యాక్సిడెంట్ మిస్ అయింది, రైట్? అట్ ద సేమ్ టైం నాకు 50th ఫ్లోర్ నుంచి కిందికి చూస్తున్నాను. ఓకే, లేకపోతే ఎగ్జామ్కి రిజల్ట్ నాకు రాబోతుంది ఎట్సెట్రా. ఐ ఫీల్ ఫియర్ఫుల్, ఐ ఫీల్ యాన్షియస్, ఏమవుతుందో అని యాంగ్జైటీ, రైట్? సో దిస్ ఈజ్ నథింగ్ బట్ యాంగ్జైటీ, రైట్? యాంగ్జైటీ డిసార్డర్ ఈజ్ వెరీ డిఫరెంట్. యాంగ్జైటీ డిసార్డర్ ఏంటంటే, ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఒక కారు, నేను ఆ కారు యాక్సిడెంట్ మిస్ అయినప్పుడు లేకపోతే 50th ఫ్లోర్ నుంచి కింద నేను చూసినప్పుడు నేను నా లోపల ఏమవుతుంది, నా బాడీలో ఎందుకు ఇంత చేంజ్ వస్తుంది నేను చెక్ చేసుకోను. ఓకే, కాకపోతే ఇదే హార్ట్ పాల్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాంగ్జైటీ డిసార్డర్ ఉన్న మనుషులు ఉన్నారు. ఓకే, ఇప్పుడు వాళ్ళకి జనరల్గా ఇట్లా కూర్చోగానే నార్మల్గా టీవీ చూస్తూ ఉంటారు, సడన్గా వాళ్ళకి హార్ట్ పాల్పిటేషన్స్ వస్తాయి, సడన్గా వాళ్ళకి షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, ఊపిరి తీసుకోవడం కష్టం అవుతుంది, చేతులు కాళ్ళు వణుకుతాయి, కడుపులో చాలా భయం వేస్తుంది. ఓకే, కానీ అప్పుడు వాళ్ళు చాలా భయపడతారు. అంటే అదే మనిషి ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాక్సిడెంట్ మిస్ అయినప్పుడు లేకపోతే ఒక రిజల్ట్ తీసుకునే ముందో లేకపోతే 50th ఫ్లోర్ నుంచి కిందకి చూసినప్పుడు బాడీలో ఏవైతే చేంజెస్ వస్తాయో వాడు ఊరికే కూర్చొని ఊరికే ఇట్లా కూర్చున్నాడు, లేకపోతే ఆఫీస్కి వెళ్తున్నాడు, లేకపోతే బయటికి వెళ్తే భయం అవుతుంది, లేకపోతే టీవీ చూస్తుంటే భయం అవుతుంది, లేకపోతే ఒక ఇంట్లో ఉంటే భయం అవుతుంది, కారులో ట్రావెల్ చేస్తుంటే భయం అవుతుంది, ఫ్లైట్ ఎక్కాలంటే భయం అవుతుంది. ఓకే, సో యాంగ్జైటీ డిసార్డర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే, వాళ్ళకి ఎట్లాంటి పొటెన్షియల్ డేంజర్ ఉండదు, రైట్? అంటే ఇంట్లో కూర్చుంటే లాజికల్గా నేను భయపడాల్సిన అవసరం లేదు, నాకు ఎందుకు భయపడాలనే రీజన్ కూడా నాకు తెలియదు. ఓకే, ఫ్లైట్ ఎక్కాలంటే ఎందుకు భయపడాలనే రీజన్ కూడా నాకు తెలియదు, రైట్? అండ్ నేను బయటికి వెళ్ళాలంటే నాకు భయం వేస్తుంది, కానీ ఎందుకు భయపడాలి రీజన్ కూడా నాకు తెలియదు, రైట్? సో ఎప్పుడైతే ఒక పొటెన్షియల్ డేంజర్ ఉంటుందో, అంటే ఒక లాజికల్ నాకు రీజన్ ఉంది, ఓకే ఎందుకు నేను యాంగ్జైటీగా ఫీల్ అవుతున్నానని చెప్పి, దిస్ ఇస్ జస్ట్ యాంగ్జైటీ.
రైట్. యాంగ్జైటీ డిసార్డర్ అనేది ఏంటంటే ఒక పొటెన్షియల్ డేంజర్ లేదు, లాజికల్గా ఏ రీజన్ లేదు నాకు భయపడడానికి, లేకపోతే హార్ట్ పాల్పిటేషన్స్ రావడానికి, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ రావడానికి, లేకపోతే కడుపులో భయం అవ్వడానికి ఎట్లాంటి రీజన్ లేదు. బట్ స్టిల్ నాకు యాంగ్జైటీ భయం ఇవన్నీ వస్తుంది. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పినట్టే ఒక కార్ యాక్సిడెంట్లో మిస్ అయిపోతే యాంగ్జైటీ అనేది ఒక ఫ్యూ మూమెంట్స్ ఉంటుంది, ఓకే, ఫ్యూ మినిట్స్ ఉంటుంది మాక్సిమం, ఓకే. ఆ తర్వాత మళ్ళీ నార్మల్ అగైన్ యూ విల్ గెట్ బ్యాక్ టు వెరీ నార్మల్ స్టేజ్, ఎందుకంటే అక్కడ ఒక డేంజర్ ఉండే నా బాడీ అట్లా రెస్పాండ్ అయింది అండ్ ఇట్ ఈస్ కమింగ్ బ్యాక్ టు నార్మల్, రైట్. డిసార్డర్లు ఏంటంటే ద ఫ్రీక్వెన్సీ ఈజ్ మోర్, ఆ సంఘటన అయింది కాబట్టి యాంగ్జైటీ ఫీల్ అయ్యాను అండ్ నాట్ ఫియర్ఫుల్ అబౌట్ ఇట్, నాకు భయం లేదు దానికి, ఓకే. తను ఎట్లాంటి సంఘటన జరగలేదు, ఇది నా ఇమాజినరీ డేంజర్, ఇట్లా అవుతుందేమో అని డేంజర్. యాక్సిడెంట్ నాకు అక్కడ మిస్ అయ్యింది, రైట్, నేను 50th floor ఉన్నాను. బట్ యాంగ్జైటీ డిసార్డర్ ఈజ్ నథింగ్ బట్ నాకు ఎట్లాంటి పొటెన్షియల్ డేంజర్ లేదు, నా ముందు ఏం యాక్సిడెంట్ మిస్ అవ్వలేదు, ఏం అవ్వలేదు, ఊరికి నేను కూర్చున్నాను ఆయన భయం వేస్తుంది, బయటికి వెళ్ళాలంటే కూడా భయం వేస్తుంది. ఈ యాంగ్జైటీ కానీ యాంగ్జైటీ డిసార్డర్ కానీ ఇలా సమస్య ఉన్న వాళ్ళు బయటికి రావడానికి ఎలాంటి సజెషన్ వాళ్ళకి? సీ వన్ థింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పినట్టు యాంగ్జైటీ డిసార్డర్ అంటే ఏంటంటే మనము దాన్ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్, రైట్. యాంగ్జైటీ డిసార్డర్ ఉన్న వాళ్ళకి 4 levels వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. నంబర్ వన్, ఓకే, డిసార్డర్ ఈజ్ యాంగ్జైటీ డిసార్డర్ ఈజ్ నథింగ్ బట్ ఒక మనిషి యాంగ్జైటీ ఫీల్ అయిన వెంటనే, ఓకే, వాళ్ళ నర్వస్ సిస్టమ్ కొన్ని హార్మోన్స్ రిలీజ్ చేస్తూ ఉంటుంది మన బాడీలో, రైట్, మోస్ట్లీ అడ్రినాలిన్ మాలిక్యూల్స్ అండ్ కార్టిసాల్, ఓకే. ఈ హార్మోన్స్ అనేవి మన బాడీలో ఒక లెవెల్ దాటి ఎక్కువ అవ్వడం వల్ల మనకి యాంగ్జైటీ అటాక్స్ వస్తాయి, రైట్. సో ఈ యాంగ్జైటీ అటాక్ అంటే ఏంటి? నేను చెప్పినట్టు ఆ బాడీలో అవన్నీ చేంజెస్ రావడం, హార్ట్ పాల్పిటేషన్స్ ఇవన్నీ, రైట్. సో ఫస్ట్ థింగ్, ఈ ఫిజికల్ సిమ్టమ్స్ని మనం ఫస్ట్గా తగ్గించాల్సి వస్తుంది, ఓకే. సో ఈ స్ట్రెస్ హార్మోన్స్ ఏవైతే మన బాడీలో పెరుగుతూ ఉన్నాయో మనం కొన్ని స్ట్రెస్ రెడ్యూసింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. అది కొంతమంది బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తారు, కొంతమంది మెడిటేషన్ ఎక్సర్సైజ్ చేస్తారు, కొంతమంది బాడీలో మజిల్ ఫ్లెక్సిబిలిటీ పెంచుకోవడానికి ఎక్సర్సైజ్ చేస్తారు ఇవన్నీ, రైట్. ఇది వన్ ఫ్యాక్టర్. ఇంకోటి ఏంటంటే మన విటమిన్ డి బి12, విటమిన్ డి బి12 అనేది తక్కువ ఉన్న వాళ్ళకు కూడా యాంగ్జైటీ డిసార్డర్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో నార్మల్గా ఎవరికైనా యాంగ్జైటీ వచ్చినప్పుడు దే ఆర్ సపోజ్ టు చెక్ నాకు విటమిన్ డి ఇంకా బి12 కరెక్ట్ లెవెల్లో ఉన్నాయా లేదా అని చెప్పి. అట్లా అని చెప్పేసి ఇది మాత్రమే నాకు యాంగ్జైటీ డిసార్డర్ వస్తుందా? కాదు. యాంగ్జైటీ విటమిన్ డి బి12 తక్కువగా ఉండడం వల్ల యాంగ్జైటీ అనేది ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. థర్డ్ వన్ మన డైట్, మన కెఫైన్ అంటే కాఫీ, రెడ్ బుల్స్, ఏమైనా కెఫైన్ ఏదైతే సబ్స్టెన్స్లో ఉంటుందో అది ఎక్కువగా తీసుకోవడం వల్ల, ఓకే. అండ్ ఆల్కహాల్, నికోటిన్, స్పైసీ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల ఈ అసిడిటీ కూడా వస్తుంటుంది. ఇవి కూడా, ఈ డైట్ కూడా సరిగ్గా లేకపోవడం వల్ల, ఇప్పుడు నేను చెప్పిన డైట్ అనేవి ఎక్కువ తీసుకోవడం వల్ల యాంగ్జైటీ కాంట్రిబ్యూట్ చేస్తుంది. యాంగ్జైటీ దీనివల్ల రాదు, యాంగ్జైటీ ఎక్కువ అవ్వడానికి తీసుకెళ్తుంది. సో లాస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి సింపుల్ థింగ్, సి ఎప్పుడైతే, సి ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పినట్టు లైఫ్లో ఆల్రెడీ ఏదో ఒక దాని మీద స్ట్రెస్లో ఉంటుంది మనిషి, రైట్. అతను రిలేషన్షిప్లో అవ్వచ్చు, కెరియర్లో వచ్చు, ఫైనాన్సెస్ ప్రాబ్లమ్ అవ్వచ్చు, లేకపోతే నా హెల్త్కి ఏదైనా భయం, ఏదైనా అయిపోతుందేమో అని భయం అవ్వచ్చు. దానివల్లనే మనిషికి ఆల్రెడీ యాంగ్జైటీ వస్తుంది. కానీ యాంగ్జైటీ వచ్చిన తర్వాత యాంగ్జైటీకి వచ్చే సింప్టమ్స్ అనేవి ఏదో హార్ట్ రిలేటెడ్గా ఉంటాయి. నాకు హార్ట్ అటాక్ వచ్చేస్తుందేమో, లేకపోతే ఇంకేదైనా అయిపోతుందేమో, నాకు పిచ్చెక్కిపోతుందేమో, నా బ్రెయిన్లో ఏదో ప్రాబ్లం ఉందేమో, నా క్యాన్సర్ ఉందేమో, ఇట్లాంటి కాగ్నిటివ్ థాట్స్ అన్నీ వస్తుంటాయి, ఓకే. సో ఆల్రెడీ మనకి అతనికి లైఫ్లో ఏదో ప్రాబ్లం ఉండడం వల్లనే యాంగ్జైటీ వచ్చింది, రైట్. సో ఒక్కసారి యాంగ్జైటీ అటాక్ అయిన తర్వాత నాకెందుకు ఇదంతా అవుతుంది, నా బాడీలో ఏమైనా ప్రాబ్లం ఉందా, నేను చచ్చిపోతానా, లేకపోతే నాకు బ్రెయిన్లో ఏమైనా ట్యూమర్ ఉందా, లేకపోతే క్యాన్సర్ ఉందా, ఇప్పుడు దానివల్ల యాంగ్జైటీ వస్తుంది. అట్లా దానివల్ల ఆల్రెడీ నాకు ఏదో ప్రాబ్లం వల్ల నాకు యాంగ్జైటీ వచ్చింది, యాంగ్జైటీ రావడం వల్ల నాకు యాంగ్షియస్ అవుతాను, మళ్ళీ హార్మోన్స్ జనరేట్ అవుతాయి, మళ్ళీ యాంగ్జైటీ అటాక్ వస్తుంది, మళ్ళీ నేను భయపడతాను, మళ్ళీ హార్మోన్స్ జనరేట్ అవుతాయి, మళ్ళీ యాంగ్జైటీ అటాక్ వస్తుంది. సో ఇది ఒక పెద్ద లూప్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎప్పుడైతే మనం స్ట్రెస్ రెడ్యూసింగ్ ఎక్సర్సైజెస్ చేస్తామో, మన బాడీలో ఉంచి స్ట్రెస్ హార్మోన్స్ తగ్గిస్తామో, అది డైట్ వల్ల అవ్వచ్చు, విటమిన్ డి బి12ని సరిగ్గా చూసుకోవడం వల్ల అవ్వచ్చు, మనం చేసే సైకలాజికల్ ఎక్సర్సైజెస్, ఫిజియోలాజికల్ ఎక్సర్సైజెస్ వల్ల అవ్వచ్చు. అట్ ద సేమ్ టైం లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎప్పుడైతే యాంగ్జైటీ అటాక్ అవుతుందో, ఓకే, నేను భయపడకుండా ఉండాలి. ఎందుకంటే యాంగ్జైటీ వచ్చేది మనకి ఏదో ఒక భయం వల్ల, ఆల్రెడీ మనకి ఒక భయం ఉంది లైఫ్లో, దానివల్లనే యాంగ్జైటీ వస్తుంది. యాంగ్జైటీ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ భయపడుతున్నా నాకు ఏమవుతుందని చెప్పి అప్పుడు ఇంకా హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. సో యాంగ్జైటీ అటాక్ వచ్చినప్పుడు మనం మన భయంని కంట్రోల్ చేసుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనము ఫిజికల్ సిమ్టమ్స్ని కంట్రోల్ చేయగలుగుతాం. ఇది నంబర్ వన్, ఓకే. నంబర్ టూ ఈజ్ నథింగ్ బట్ మన థాట్స్, ఓకే. మన థాట్స్ అనేవి, చాలామంది యాంగ్జైటీ డిసార్డర్ ఉన్నప్పుడు ఇప్పుడు నార్మల్గా అందరికీ థాట్స్ వస్తాయి. ఇప్పుడు నా లైఫ్లో ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు హ్యూమన్ టెండెన్సీ అది, రోజు పొద్దున్న కానీ దాని గురించి మాట్లాడతాను, ఓకే, దాని గురించి ఆలోచిస్తుంటాను, అబ్బా ఇది అవ్వకుండా ఉండాల్సింది, ఓకే, అబ్బా ఇది జరిగితే ఎట్లా, ఇది జరిగితే ఎట్లా. ఈ ఆలోచనలు కూడా రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి వరీ అబౌట్ ది పాస్ట్, అంటే పాస్ట్ గురించి వరీ అవ్వడం అన్నమాట, అయ్యో ఇది ఎట్లా జరగకుండా ఉండాల్సింది, వాడు అట్లా చేయకుండా ఉండాల్సింది, నా లైఫ్లో ఎందుకు జరిగింది, నేను ఇలా చేయకుండా ఉండాల్సింది, వాడు నాతో అట్లా బిహేవ్ చేయకుండా ఉండాల్సింది, ఎట్సెట్రా.
ఇది ఓవర్ థింకింగ్ పర్సనాలిటీ, రైట్? సో పాస్ట్ గురించి అన్న థాట్స్ వస్తాయి, లేకపోతే ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అన్న థాట్స్ వస్తాయి. ఇది ఇలా అయితే ఎట్లా, అది అలా అయితే ఎట్లా. ఓకే, ఇప్పుడు నేను రోడ్ మీద వెళ్తున్నాను, కొంతమందికి ఫోబిక్ యాంగ్జైటీ ఉంటుంది, అంటే బయటికి వెళ్తే నేను చచ్చిపోతానేమో యాంగ్జైటీ, ఇప్పుడు భయం, రైట్? ఓకే, సో బయటికి వెళ్ళేటప్పుడు ఫోబిక్ యాంగ్జైటీ ఉంటుంది, అంటే నాకు యాక్సిడెంట్ అయితే ఎట్లా, సరే నేను బాగానే నడుపుతాను, అవతల నన్ను గుద్దేస్తే ఎట్లా, సో నేను బయటికి వెళ్తే వర్షం పడుతుంది, వర్షంలో ఫ్లడ్స్ వచ్చి నేను వెళ్ళిపోతే ఎట్లా. సో ఈ థాట్స్ అనేవి వరీ అబౌట్ ద పాస్ట్, అంటే గతం గురించి అన్నా వస్తాయి, లేకపోతే ఫియర్ అబౌట్ ద ఫ్యూచర్, ఫ్యూచర్లో ఇది అవ్వచ్చా అదవచ్చా అదవచ్చా అని థాట్స్ వస్తూ ఉంటాయి. సో చాలామంది ఏమనుకుంటారంటే ఈ థాట్స్ నేను ఆలోచిస్తున్నాను అనుకుంటారు. సో ప్లీజ్ అండర్స్టాండ్, మనకి యాంగ్జైటీ డిసార్డర్ ఉన్నప్పుడు మన థాట్స్ అనేవి మన కంట్రోల్లో ఉండవు, రైట్? ఓకే, అది ఒక కాగ్నిటివ్ సిమ్టమ్. యాంగ్జైటీ డిసార్డర్ మనకు ఉండడం వల్ల, హార్మోన్స్ మనకు ఉండడం వల్ల, మనము చిన్న బాగా థాట్స్లో మన బ్రెయిన్ చాలా కండిషన్ అయిపోతుంది, అలవాటు అయిపోతుంది థాట్స్ ఇవ్వడానికి, రైట్? అది మన కంట్రోల్లో కాదు. చాలామంది అనుకుంటారు, అబ్బా నేను ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నాను, నేను ఎందుకు ఇంత భయపడుతున్నాను. ఇది మీరు భయపడేది కాదు, యాంగ్జైటీ డిసార్డర్ ఉండడం వల్ల బ్రెయిన్ ఆటోమేటిక్గా కాగ్నిటివ్ సిమ్టమ్, అది ఒక సిమ్టమ్, ఒక కైండ్ ఆఫ్ సిమ్టమ్ అది. ఓకే, అది కంటిన్యూస్గా థాట్స్ వదులుతూనే ఉంటుంది. సో ఎవరికన్నా వెళ్ళి చెప్పారనుకోండి, ఇట్లా నాకు ఓవర్ థింకింగ్ వస్తుందండి, నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి అంటే, పీపుల్ విల్ జనరల్లీ సే వెళ్ళి యూట్యూబ్లో వీడియోస్ చూడండి, లేకపోతే మెడిటేషన్ చేయండి అని చెప్పేసి. ఇది యూట్యూబ్లో వీడియోస్ చూడడం వల్లనో మెడిటేషన్ చేయడం వల్లనో తగ్గేది కాదు, ఇట్ ఈస్ అ సిమ్టమ్. మనకి కరెక్ట్గా ప్రొఫెషనల్ థెరపీయో లేకపోతే ప్రొఫెషనల్ కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్. ఇది థాట్స్. ఇంకోటి ట్రిగ్గర్స్. ఓకే, ట్రిగ్గర్స్ ఏంటంటే, జనరల్గా ప్రతి ఒక్కరి లైఫ్లో అయ్యేది కూడా, రైట్? యూనో, మనం ఒక పర్టికులర్ ప్లేస్కి వెళ్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చిన్న ఉన్నప్పుడు ఒక మన బాల్యం ఎక్కడైతే గడిపామో, మన స్కూల్ అవ్వచ్చు, ఇంకెక్కడ ఉండవచ్చు, అక్కడికి వెళ్ళి మనకు సపరేట్ వైబ్ వస్తుంది, ఒక ఫీలింగ్ వస్తుంది, రైట్? సో ఇన్ ద సేమ్ వే, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీతో మాట్లాడేటప్పుడు నేను అప్పుడు చాలా యాన్షియస్గా ఫీల్ అవుతున్నాను అనుకోండి, ఓకే, నా బ్రెయిన్ ఎప్పుడైతే ఏ ఎమోషన్ అయినా సరే, ఓకే, ఒక ఎమోషన్ని ఒక ఎక్స్ట్రీమిటీ లెవెల్లో ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు అలర్ట్ అవుతుంది అనమాట. ఓహో, అభినయ్ ఎందుకు ఈ ఎమోషన్ని ఇంత ఎక్స్ట్రీమిటీ లెవెల్లో ఎందుకు ఎక్స్పీరియన్స్ అవుతున్నాడు, కారణాలు ఏంటి అని వెతుకుతుంది. ఇప్పుడు నా బ్రెయిన్కి కారణాలు ఎవరు చూపిస్తారు? నా కళ్ళు, నా సెన్సెస్, నా కళ్ళు, నేనేం చూస్తున్నానో అది, నేనేం వింటున్నానో అది, నేనేం టచ్ చేస్తున్నానో అది, నా టేస్ట్, నా స్మెల్, రైట్? సో ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ యాంగ్జైటీ మనుషులకి ట్రిగ్గర్స్ లాగా ఎట్లా ఫామ్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం, ఇఫ్ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ యాంగ్జైటీ యాజ్ అన్ ఎమోషన్ టు ఇట్స్ మోస్ట్, అంటే చాలా ఎక్కువగా నా ఎమోషన్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు నా బ్రెయిన్ వెతుక్కుంటుంది, ఎందుకు ఎంత యాంగ్జైటీగా ఫీల్ అవుతున్నాడు, ఓకే, ఏదైనా చూస్తున్నాడా అనుకున్నప్పుడు, ఏదైనా చూస్తున్నాడా అనుకున్నప్పుడు మై బ్రెయిన్ మైట్ ఫీల్ ఓకే మిమ్మల్ని చూస్తున్నాడు కాబట్టి, ఓకే అజయ్ని చూస్తున్నాడు కాబట్టి అభినయ్ మైట్ బి యాంగ్జైటీ వస్తుందేమో, లేకపోతే ఏదైనా సౌండ్ వస్తుంది దానివల్ల వస్తుందేమో, లేకపోతే సోఫాన్ టచ్ చేస్తున్నాను దానివల్ల వస్తుందేమో, లేకపోతే ఇప్పుడే నేను కాఫీ తాగడం వల్ల వస్తుందేమో. సో నెక్స్ట్ టైం, ఇప్పుడు నాకు యాంగ్జైటీ వచ్చేది అజయ్ వల్లనో దేనివల్లనో అవ్వచ్చు, కానీ నెక్స్ట్ టైమ్ ఒక 10 ఇయర్స్ తర్వాత నేను సడన్గా అజయ్ని మీట్ అయినా సరే నాకు సడన్గా యాంగ్జైటీ వచ్చేస్తుంది. నాకు అర్థం కాదు అసలు ఎందుకు వస్తుంది, నాకు అజయ్ అంటే డేంజర్ కాదు, కానీ నాకెందుకు యాంగ్జైటీ వస్తుంది, ఎందుకంటే 10 ఇయర్స్ క్రితం నా బ్రెయిన్ గుర్తుంచుకుంది, ఓ 10 ఇయర్స్ క్రితం నువ్వు అదే చూసినప్పుడు నీకు యాంగ్జైటీ వచ్చింది, నువ్వు నాకు. సో అది నా బ్రెయిన్ యాంకర్ లాగా గుర్తుంచుకుంటుంది, ఇది ఒక ట్రిగ్గర్ లాగా ఫామ్ చేసుకుంటుంది. సో ఇట్ ఈస్ లైక్ ఏ ఫార్ములా. సో వెన్ ఎవర్ ఎప్పుడైతే నేను అజయ్ని చూస్తానో అది త్రో యూ ద హార్మోన్స్, ఎప్పుడైతే నేను అజయ్ని చూస్తానో త్రో యూ ద హార్మోన్స్. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ లాజికల్ రీజన్ అజయ్ని చూస్తే నేను ఎందుకు యాంగ్జైటీ ఫీల్ అవ్వాలని చెప్పి. మై బ్రెయిన్ అది అన్కాన్షియస్ ఒక ఫార్ములా. వెన్ ఐ సీ యూ నా బ్రెయిన్ గుర్తుంచుకుంటుంది, ఓ 10 ఇయర్స్ క్రితం అజయ్ని చూస్తున్నాడు, యాంగ్జైటీ రిలీజ్ అయింది. సో 10 ఇయర్స్ తర్వాత ఎప్పుడు అవి అజయ్ని చూస్తున్నా నేను యాంగ్జైటీ రిలీజ్ చేస్తాను. సో ఇది ట్రిగ్గర్స్. సో దట్ ఈస్ ద కేస్. ఓకే, సో యాంగ్జైటీ అనేది 3 రకాలుగా ఉంటుంది. ఫిజికల్, ఓకే, నేను చెప్పినట్టు బాడీలో ఉండే చేంజెస్, హార్ట్ పాల్పిటేషన్, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, ఓకే, చేతులు కాళ్ళు వణకడము, గ్యాసిడిటీ ఇష్యూస్ కూడా వస్తాయి, హెడ్ఎక్స్ రావడం, స్ట్రెస్ హెడ్ఎక్స్, ఇవన్నీ, రైట్? దీంతోపాటు కాగ్నిటివ్ సిమ్టమ్స్, థాట్స్, ట్రిగ్గర్స్, ఓకే, ఎమోషనల్ సిమ్టమ్స్ వస్తాయి, ఇరిటబిలిటీ ఉంటుంది, కోపం ఉంటుంది, ఇవన్నీ ఇంకా చాలా ఉంటాయి. టు బీ స్పెసిఫిక్, ఇవి కంక్లూడ్ చేయాలి అంటే, మనం ఎప్పుడైతే మన బాడీలో స్ట్రెస్ హార్మోన్స్ తగ్గిస్తామో, ఓకే, దానికి రైట్ వేస్ వెతుక్కుంటామో, అట్ ద సేమ్ టైం మన డైట్ మెయింటైన్ చేసినప్పుడు విటమిన్ డి, B12 మనం సరిగ్గా మనము కరెక్ట్గా చూసుకున్నప్పుడు, అట్ ద సేమ్ టైం యాంగ్జైటీ అటాక్ అవుతున్నప్పుడు భయపడకుండా ఉన్నప్పుడు, అట్ ద సేమ్ టైం థాట్స్ని మనం కంట్రోల్ చేసుకున్నప్పుడు, ట్రిగ్గర్స్ని ఎప్పుడైతే మనం ఒక ట్రిగ్గర్కి ఎక్స్పోజ్ అవుతామో, మనం యాంగ్జైటీని కంట్రోల్ చేసుకోగలిగినప్పుడు అప్పుడు మనం యాంగ్జైటీ డిసార్డర్ నుంచి కంప్లీట్గా వస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ యాంగ్జైటీ నుంచి బయటకు రావడానికి చాలా ఈజీగా కొన్ని ఆస్పెక్ట్స్ అయితే చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ.